అందరికీ నమస్కారం ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులు సాధించిన మన భారతీయులకే గర్వకారణమైన ట్రిబుల్ ఆర్ సినిమా ఈరోజు తాజాగా అమెరికాలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన ప్రతిష్టాత్మక అవార్డులలో ఐదు అవార్డులు సాధించి ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబట్టం అనేది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం ఈ చిత్రానికి ఐదు అవార్డుల్లో ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డు కూడా వచ్చింది ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి గారికి కథా రచయిత విజేంద్ర ప్రసాద్ గారికి సంగీత దర్శకులు కీరవాణి గారికి తదితర టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ప్రతి ఒక్కళ్ళు ఆ చిత్రానికి ప్రతి ఒక్కళ్ళు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు వారితో పాటు ప్రతి ఒక్క భారతీయుడు ఇలా ఇన్ని అవార్డులు సాధించినందుకు గర్వంగా చెప్పుకుంటారు ఈ సందర్భంగా ఆ టీం అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా నేను ఒక దశాబ్దం పైన తెలుగు నిర్మాతల మండలి చెన్నైలో కానీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కానీ వివిధ విభాగాలలో వివిధ పదవులలో ఉండి నిర్మాతల కష్ట సుఖాలు మంచి చెడులు ప్రతి ఒక్క టెక్నీషియన్ను పడే కష్టం అన్నీ నేను గమనిస్తున్నాను ఈ సందర్భంగా సాటి నిర్మాతగా ఒక సీనియర్ నిర్మాతగా నా బాధ ఏమిటంటే ఈ అవార్డ్స్ ఫంక్షన్కి గతంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్కి నిర్మాత దానయ్య గారు వెళ్ళలేదు ఇప్పుడు ఈ అమెరికాలో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఫంక్షన్కి దానయ్య గారు వెళ్ళలేదు ఓ ప్రదం ఒక సినిమా ప్రారంభం అవ్వాలంటే ఒక దర్శకుడు ఒక నిర్మాత కలయిక ఫస్ట్ ఫస్ట్ మొదట అడుగు అలాంటి మొదట అడుగు వేసిన దానయ్య గారు ఆ చిత్రం ఎంత కష్టపడి నిర్మించారో రాజమౌళి గారితో ఎంత సహకరించారో అన్ని విధాలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు గమనించారు కానీ ఈ అవార్డ్స్ ఫంక్షన్కి దానయ్య గారుని ఆ అవార్డ్స్ హాలీవుడ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కమిటీ వాళ్ళు పిలవలేదా లేకపోతే ఆ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కమిటీ వాళ్ళు పిలవలేదా నాకు తెలియదు కానీ వారు లేని ఈ అవార్డ్స్ ఫంక్షన్ అనేది మాత్రం అసంతృప్తి అనే అసంపూర్తి అనే నేను చెప్పాలి ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక నిర్మాత ఇంత కష్టపడి సినిమా తీసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరు వచ్చిన నిర్మాత ఆ అవార్డు అందుకునే రైట్ లేదా అనే ఒక చిన్న మీమాంస మాత్రం నాకు ఉంది ఏదేమైనా రేపు ఈ సినిమాకి ఆస్కార్ అవార్డులు కూడా అదే ఐదు అవార్డులు గనక వస్తే రావచ్చు అనే నా ఉద్దేశం రా వస్తే నిర్మాత దానయ్య గారిని తీసుకెళ్ళి ఉత్తమ చిత్ర అవార్డు ఆ నిర్మాతగా ఆయనకి ఇప్పిస్తే ఆయనకి గర్వం సాటి నిర్మాతలుగా మా అందరికీ గర్వం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క నిర్మాత గర్వించదగ్గ విషయం అలాగే ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎంతో కీర్తి పతాకలు తెచ్చిపెట్టిన ఈ టీం అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం రాజమౌళి గారి టీంకి జూనియర్ ఎన్టీఆర్ గారికి రామ్ చరణ్ గారికి మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆస్కార్ అవార్డ్స్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఇదే ఐదు అవార్డులు వస్తాయని ఆశిస్తూ సెలవు